చందమామ కథ న్యాయమైన తీర్పు రచయిత్రి రాయప్రోలు రాజ్యలక్ష్మి బళ్ళారి ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉన్నాడు అతనికి ఇద్దరు భార్యలు అతనికి ఆస్తి ఒక ఆవు తప్ప మరేమీ లేదు కష్టం చేసి ఆవు పాలు అమ్ముకొని జీవితం గడుపుతూ ఉండేవాడు కొంతకాలానికి అతను అకస్మాత్తుగా చనిపోయాడు చనిపోయేటప్పుడు ఆవును తన ఇద్దరు భార్యల్లో ఎవరు తీసుకోవాలో చెప్పలేదు అందువల్ల సవతులిద్దరును ఆవు కోసం తగులాడుకోవడం ప్రారంభించారు చివరికి ఇద్దరూ కలిసి ఒక మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి న్యాయంగా తీర్పు చెప్పమని కోరారు ఆ మధ్యవర్తి జరిగిందంతా విని ఆవు మీ భర్త ఆస్తి గనక దానిలో మీ ఇద్దరికీ సమాన హక్కు ఉంది కాబట్టి ఇద్దరికీ సమాన భాగాలు రావాలి అన్నాడు సవతులిద్దరికీ ఆవును సమానంగా ఎలాగ పంచుకోవాలో అర్థం కాలేదు స్వామి తీర్పు చెప్పిన మీరే సమభాగాలు కూడా పంచి మా పోట్లాడ తీరిస్తే మీ పేరు చెప్పుకుంటాం అన్నారు ఆ మధ్యవర్తి ఒప్పుకుని ఆవుని తీసుకురమ్మన్నాడు సవతలిద్దరూ వెళ్ళి ఆవును తెచ్చి మధ్యవర్తి ఎదుట ఉంచారు అప్పుడు మధ్యవర్తి బొగ్గుతో ఆవు మధ్యగా గీత గీసి రెండు భాగాలుగా చేసి సామాన్యంగా చిన్నవాళ్ళు ముందే ఎన్నుకోవడం న్యాయ పద్ధతి కాబట్టి నువ్వు నీ ఇష్టం వచ్చిన భాగం ఎన్నుకోవమ్మా అని చిన్నామె వైపు తిరిగి చెప్పాడు వెంటనే ఆమె పొదుగువైపు భాగం ఏరుకుంది ఇంకా తప్పనిసరిగా పెద్ద సవితికి తలవైపు భాగం తప్పలేదు అయినా పెద్ద మనిషి తీర్పుకు ఎదురు చెప్పలేక తిరిగి చిన్న సవతితో పాటు ఇంటికి వచ్చేసింది మధ్యవర్తి చెప్పిన తీర్పు ప్రకారం మేత పెట్టడం పెద్ద సవతి వంతు పాలు పిండుకోవడం చిన్న సవితి వంతు అయ్యింది పాపం పెద్ద సవితికి అన్యాయం జరిగింది మేత నష్టమే కానీ ఫలితం లేదు మరొక ఉపాయం ఆలోచించి పూర్తిగా ఆవు బాధ వదిలించుకోవడమో లేక సవతితో పాటు సగభాగం పాలతో అనుభవించడము జరగాలి అనుకుంది మరి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి తగిన ఉపాయం చెప్పమని ప్రార్థించింది పాపం అతను చాలా జాలిపడి ఒక చక్కని ఉపాయం చెప్పాడు మర్నాడు మామూలుగా చిన్న సవితి చెంబు తీసుకుని పాలు పితకడానికి ఆవు దగ్గరికి వచ్చింది పెద్ద సవితి కూడా కొంచెం గడ్డి ఒక దొడ్డు కర్ర తీసుకుని వచ్చి గడ్డి వేసి ఎదురుగా నిలిచింది చిన్న సవితి పాలు పితకడం ప్రారంభించగానే పెద్ద సవితి ఆవును కర్రతో ఒక దెబ్బ వేసింది ఆ దెబ్బతో ఆవు పాలు పితుకుతున్న చిన్న సవితిని ఫిడేయలు తన్నింది పాపం ఆ తాపుకి చెంబెగిరి ఎక్కడో పడింది మోచేతికి బలమైన గాయం తగిలి అమిత కోపం వచ్చి పెద్ద తిట్టడం ప్రారంభించింది చిన్న సవితి ఆ తగవలాట విని చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి కారణం కారణమేమిటి అని అడిగారు చిన్న సవితి ఉక్రోషం పట్టలేక నేను పాలు పిండుకుంటుండగా ఆవును కొట్టి పాలు ఇవ్వకుండా చేసింది అని చెప్పింది తరువాత పెద్ద సవితి మొదటి నుంచి జరిగిన కథంతా చెప్పి నా భాగాన్ని నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను నేను కొడితే తనకేమి చంపితే తనకేమి ఆమె భాగం నేను ముట్టలేదు పాలు పిండుకోవద్దని చెప్పలేదు అంది వచ్చిన వాళ్ళంతా ఆమె ఉపాయానికి ఆశ్చర్యపడి ఇద్దరినీ సమాధానపరిచి చిరొకపూట ఆవు పాలు పిండుకునేటట్లు చురక ఆవుకు మేత వేసేటట్లు తీర్పు చెప్పి వెళ్ళిపోయారు ఆ రోజు నుంచి ఇద్దరు సవతులు మంచితనంగా కాలం గడుపుతున్నారు స్వస్తి